తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుందా ఆ క్రమంలో అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలపై ఆ పార్టీ ఫోకస్ పెట్టిందా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న హైకమాండ్ ఈసారి బలమైన నేతను బరిలో దింపే ప్రణాళికలు సిద్ధం చేస్తోందా మరి కాషాయ పార్టీ ఫోకస్ పెట్టిన ఆ సెగ్మెంట్ ఏంటి టికెట్ రేస్ లో ఉన్న నేతలెవరు అగ్రనాయకత్వం ఈసారి అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లపైనే ఎక్కువగా దృష్టి పెట్టిందట ఎలాగైనా ఓటర్లను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ నాయకత్వం ముమ్మర ప్రయత్నాలు చేస్తోందట ఇందులో భాగంగానే నల్గొండ అసెంబ్లీ నుంచి సత్తా చాటాలని కమలం పార్టీ సీనియర్ జూనియర్ నేతలు తహతహలాడుతున్నారట జనాల్లోకి వెళ్లేందుకు చేయాల్సిన పనులన్నీ చేసేస్తున్నారట గత కొంతకాలంగా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన పిలుపుకు అనుకూలంగా ధర్నాలు ఆందోళనలతో పాటు కేడర్ ని పెంచుకోవడం జనాల్లోకి రాష్ట్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను తీసుకువెళ్లడం మీద ఆ పార్టీ నాయకత్వం ఎక్కువగా దృష్టి పెట్టిందని టాక్ వినిపిస్తోంది ఈ క్రమంలో గతంలో పోటీ చేసేందుకు ససేమిరా అంటున్నటువంటి నేతలు సైతం ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారట ఇందులో భాగంగానే పార్టీ కార్యక్రమాలతో పాటు తమ వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారట నిత్యం ఏదో ఒక కార్యక్రమం పేరుతో ప్రజల్లో ఉంటూ టికెట్ కోసం తమకు తెలిసిన హైకమాండ్ పెద్దలతో నిత్యం టచ్లో ఉంటున్నారట అంతేకాదు కొందరు బీజేపీ పెద్దలకు తాము ఏం చెబితే అది చేస్తామంటూ టికెట్ కోసం తంటాలు పడుతున్నారట ఏది ఏమైనా ఈసారి టికెట్ దక్కించుకుని బీజేపీ జెండాను ఎగిరవేయాలని ఆశపడుతున్నారట తెల్లారిందంటే చాలు పార్టీ కార్యక్రమాలు సమావేశాల్లో తెగ హడావిడి చేస్తున్నారట కాగా ఇటీవల జరిగిన మునుగోడు బైపోల్లో బీజేపీ సత్తా చాటిన విషయం తెలిసిందే ముందు నుంచి బీజేపీ పట్టులేని మునుగోడు సెగ్మెంట్లో అధికార పార్టీకి కాషాయ పార్టీ చుక్కలు చూపెట్టింది ఒకప్పుడు గట్టి పట్టున్న నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్పై సీరియస్గా గురిపెట్టింది ఎలాగైనా ఈ స్థానాన్ని గెలుచుకునేందుకు వ్యూహం సిద్ధం చేస్తుందట మునుగోడు ఉప ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ కాన్ఫిడెన్స్ ఇప్పుడు మరింతగా పెరిగిందట మునుగోడులో ఓటమి చూసినా బీజేపీకి ఊపు వచ్చిందనే భావనలో ఉన్నారట పార్టీ సీనియర్లు ఇదే ఫామ్ ను వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా కంటిన్యూ చేయాలనేది హైకమాండ్ ప్లాన్ గా తెలుస్తోంది ఆ నేపథ్యంలోనే మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్తో పాటు అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉన్న నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్ మీద కూడా బీజేపీ గురి టాక్ నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్లో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో అప్పటికే సంస్థాగతంగా పటిష్టంగా ఉన్న బీజేపీ ఆ తర్వాత అప్పటి పరిస్థితులను బట్టి టీడీపీతో పొత్తు కొనసాగడం అనంతరం పార్టీ బలహీనపడడం వంటి పరిణామాలు బీజేపీని కొంత డ్యామేజ్ చేశాయంటున్నారు ఆ పార్టీ శ్రేణులు ప్రధాని మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పాలైన తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కొంత పరువు నిలబెట్టుకుంది నల్గొండ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి రెండు వేల ఓట్లు మాత్రమే వచ్చినా పార్లమెంట్ ఎన్నికల్లో ఇదే సెగ్మెంట్ నుంచి ఇరవై వేల ఓట్ల వరకు రాబట్టగలిగింది ఈ ఈక్వేషన్స్ బట్టి బీజేపీకి స్కోప్ పెరిగిందని ఆ పార్టీ శ్రేణులు కొంత సంతృప్తితో ఉన్నారు ఇక అప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో దూకుడు పెంచడం అన్ని అసెంబ్లీ పార్లమెంట్ నియోజకవర్గాల్లో పార్టీ సంస్థాగతంగా అభివృద్ధి చేయడం కేడర్ ను కాపాడుకోవడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి ఇక పార్టీ ఎప్పుడైతే కాస్త బలపడిందో అప్పటి నుంచి తెలంగాణలో అధికార పార్టీకి ప్రత్యామ్నాయం తామే అంటూ గప్పాలు కొట్టుకోవడం మొదలు పెట్టారు కమలనాథులు ఇక గతంతో పోలిస్తే కాస్త పార్టీ బలపడ్డ నేపథ్యంలో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఆశావహులు ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో నల్గొండ సెగ్మెంట్ లో నేతలు మరింత దూకుడు పెంచారు నల్గొండ జిల్లా పార్టీ మాజీ అధ్యక్షుడు నూకల నరసింహారెడ్డి రాష్ట్ర మాదగోని శ్రీనివాస్ గౌడ్ సహా యువ నాయకుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి వంటి వారు ఈసారి టికెట్ మీద నల్గొండకు చెందిన ప్రముఖ న్యాయవాది అయిన నూకల నరసింహారెడ్డి అసెంబ్లీ లేదంటే పార్లమెంటు బరిలో నిలబడాలని ఆలోచనతో ఉన్నారట ఇప్పటికే కేంద్ర రాష్ట్ర నాయకులతో మంచి సంబంధాలు కలిగి ఉండడంతో టికెట్ కోసం ఆ తరహాలు ఆయన వంతు ప్రయత్నం చేస్తున్నారట పార్టీ అవకాశం ఇస్తే నల్గొండ అసెంబ్లీ నుంచి లేదంటే నల్గొండ పార్లమెంటు నుంచి పక్కాగా పోటీ చేస్తారని ఆయన వర్గీలు అంటున్నారు మరోవైపు కొంతకాలం కిందట వరకు టీడీపీలో కొనసాగిన మాదగోని శ్రీనివాస్ గౌడ్ అనంతరం కమలం పార్టీలోకి రావడం వచ్చే ఎన్నికల్లో నల్గొండ టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో ఉన్నారట నియోజకవర్గంలో బైక్ యాత్రలు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారట ఇంతకాలం స్తబ్దిగా ఉన్న నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గ బీజేపీలో రాకెట్ స్పీడ్తో దూసుకొచ్చారు యువనాయకుడు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి ఈయన రాకతో నల్గొండలో హడావుడి మొదలైందంటోంది కేడర్ ఇంతకాలం హాస్పిటల్ ఇతర వ్యాపార రంగాలపై దృష్టి పెట్టిన నాగం వర్షిత్ రెడ్డి బీజేపీ అధిష్టానం కేంద్ర రాష్ట్ర నాయకుల సూచనతోనే నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో చురుగ్గా కార్యక్రమాలు చేపడుతున్నారని సమాచారం నాగం ఫౌండేషన్ ద్వారా సోషల్ యాక్టివిటీస్తో తక్కువ కాలంలో ఎక్కువ పేరు తెచ్చుకున్నారు వర్షిత్ రెడ్డి నిరుపేదలకు ఆర్థిక సాయం ఉచిత వైద్యం అందిస్తూ ప్రజల్లోనే ఉండిపోయారు బీజేపీ జాతీయ రాష్ట్రాధ్యక్షులు మరియు ముఖ్య నాయకుల అండదండలతోని నాయకుడు డాక్టర్ వర్షిత్ రెడ్డి పెద్ద ఎత్తున పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలుస్తోంది కార్నర్ బూత్ లెవెల్ మీటింగులు పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలను హంగు ఆర్భాటాలతో నిర్వహిస్తూ షార్ట్ పీరియడ్లో హైకమాండ్ పడ్డారు వర్షిత్ రెడ్డి దీంతో అర్బన్ ఓటర్లు ఎక్కువగా ఉన్న నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్లో యూత్ టార్గెట్ గా కార్యక్రమాలు చేపడుతున్నారు యువతను ఆకర్షించేలా క్రికెట్ టోర్నమెంట్లు కబడ్డీ పోటీలు వంటి కార్యక్రమాలతో క్రేజ్ కొట్టేశారు మరోవైపు ఉచిత వైద్య సౌకర్యాలు అందిస్తుండడం పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మాదిరిగా డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి సైతం అధికార పార్టీ మీద ప్రజా సమస్యల మీద దూకుడుగా వ్యవహరించడం పార్టీలో ఉత్సాహాన్ని నింపుతుందని ఆ పార్టీ నాయకులు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు ఇదిలా ఉంటే త్వరలోనే నల్గొండ జిల్లా బీజేపీ అధ్యక్ష పదవి మార్పు సైతం ఉండడంతో శ్రీనివాస్ గౌడ్ ను బీజేపీ అధ్యక్షుణ్ణి చేయాలని చర్చ జరుగుతోందట ఆయన మాత్రం జిల్లా అధ్యక్ష పదవి తీసుకుంటే ఎమ్మెల్యే టికెట్ రాదేమో అని ఆ పదవికి ససేమిరా అంటున్నారట శ్రీనివాస్ గౌడ్ కాదంటే నాయకుడు డాక్టర్ వర్షిత్ రెడ్డి జిల్లా అధ్యక్ష పదవిని తీసుకోవడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం ఆర్థికంగా అండదండలు పుష్కలంగా ఉండడం పార్టీని కేడర్ని సమన్వయం చేసుకుంటూ జాతీయ రాష్ట్ర పార్టీ నాయకత్వాలు ఇచ్చే పిలుపులను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో వర్షిత్ రెడ్డి చక్కటి గుర్తింపు తెచ్చుకున్నారు దాంతో తనకున్న క్రేస్తూ హైకమాండ్ సైతం వర్షిత్ రెడ్డి పేరు పరిశీలన చేస్తోందట మొత్తానికి ఒకప్పుడు పోటీ అంటేనే వెనుకడుగు వేసిన నేతలంతా ఇప్పుడు పోటీ చేసేందుకు తెగ ఆసక్తి చూపుతున్నారట ఈ రకంగా నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గంలో ఈసారి ఆ పార్టీ సీనియర్ జూనియర్ నాయకుల మధ్య టికెట్ ఫైట్ తప్పేలా లేదని కేడర్ చర్చించుకుంటోంది మరి నీలగిరి గడ్డపై కాలు దువ్వే కాషాయ ఎవరో తెలియాలంటే ఇంకొన్ని నెలలు వెయిట్ చేయాల్సిందే